మానవ జీవితంలో కష్ట సుఖాలు సహజం. పగలు రాత్రిలాగా అవి వచ్చి పోతూ ఉంటాయి. ఏ కష్టమైనా కలకాలం ఉండదు, సుఖమైన అంతే చిరకాలం నిలవదు. ఈ రెండింటి కలయికే జీవితం. అందువల్ల కష్టం వచ్చినప్పుడు కృంగిపోకుండా, సుఖం వచ్చినప్పుడు పొంగిపోయి విర్రవీగకుండా రెండింటిని సమానంగా స్వీకరించడం అలవాటు చేసుకోవాలి. జీవితంలో కష్టాలు రావడం సహజమే, కానీ ఒక్కోసారి కష్టాలన్నీ ఒకేసారి దండెత్తుతాయి. అప్పుడు ఏం చేయాలో దిక్కుతోచక డీల పడిపోతారు. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, ఇతరాత్ర కష్టాలు ఎదురవుతాయి. అలాంటి పరిస్థితులలోనే మనోనిబ్బరం చాలా అవసరం. నిరాశ నిస్పృహలకు లోనవ్వకుండా దయగల తల్లి దుర్గామాతను ఆదరించాలి. ఎలాంటి కష్టాలైన దైవానుగ్రహంతో మటుమాయమవుతాయి. దుర్గాదేవిని ఆదరించడం వలన ఎలాంటి సమస్యలైనా తొలగిపోతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. దుర్గామాతను ప్రతిరోజు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తే సర్వశుభాలు చేకూరుతాయి. దుర్గామాతకు ఆలయంలో ప్రతి శుక్రవారం అభిషేకాలు చేస్తే కష్టాలన్నీ దూరమవుతాయని పెద్దలు సూచిస్తున్నారు. నిశ్చల భక్తితో, నియమ నిష్టాలతో దుర్గాదేవిని పూజించి యథాశక్తి ఆ తల్లికి నైవేద్యాలను సమర్పించడం వలన దారిద్ర్య బాధలు, ఆపదలు తొలగిపోతాయనేది పెద్దలు చూపిన సాధన మార్గం. దుర్గా స్తోత్రం, దుర్గా సప్తశ్లోకి పారాయణ చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. అది సాధ్యం కాకపోతే భక్తితో ఆర్తి దుర్గమాతాయే నమః అని ఎన్నిసార్లు స్మరించగలిగితే అన్నిసార్లు స్మరించాలి. ఆ తల్లి అనుగ్రహ కిరణాలు తప్పక ప్రసరింపచేస్తోంది. తనను నమ్మిన వారిని కాపాడుతుంది.